వైసీపీకి కొత్త ట్రబుల్ షూటర్. రాజకీయ పార్టీలలో ట్రబుల్ షూటర్లు ఉంటారు. పార్టీకి కష్టం వచ్చినా ఇట్టే వాలిపోతారు. దేశంలో జాతీయ పార్టీలకే ఈ ట్రబుల్ షూటర్లు ఉండేవారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు సైతం ముందు జాగ్రత్తగా ఈ ట్రబుల్ షూటర్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు ముందు జాగ్రత్తలో ఉండేవారు. పార్టీకి ఇబ్బంది వచ్చినా ఒక బృందాన్ని ప్రయోగించేవారు. ఇప్పుడు వైసీపీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడంతో ట్రబుల్ షూటర్ అవసరం ఏర్పడింది. సజ్జల రామకృష్ణారెడ్డి రూపంలో ఆ పార్టీకి ట్రబుల్ షూటర్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన మితిమీరన జోక్యంతోనే పార్టీకి ఈ పరిస్థితి అని ఒక కామెంట్ ఉంది. అందుకే వైసీపీకి అత్యవసరంగా ఒక ట్రబుల్ షూటర్ అవసరమయ్యారు. ఆ స్థానాన్ని మాజీ మంత్రి విడదల రజనీకి కట్టబెట్టారు జగన్. ఇంటిలో కొంత సక్సెస్ అవుతుండడంతో ఇక నుంచి వైసీపీకి శాశ్వత ట్రబుల్ షూటర్ అవుతారని అంచనాలున్నాయి. 2019 ఎన్నికలలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచారు విడదల రజనీ. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న రజనీని వైసీపీలోకి రప్పించి టికెట్ ఇచ్చారు జగన్. అప్పట్లో మంత్రి పత్తిపాటి పుల్లారావుపై గెలిచి రికార్డు సృష్టించారు రజనీ. అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. పార్టీలో కూడా ఆమెకు ప్రాధాన్యం పెరిగింది. విస్తరణలో జగన్ ఆమెకు మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. కీలక పోర్ట్ పోలియో కేటాయించారు. ఎన్నికలలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రజనీ. చిలకలూరిపేటలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో జగన్ టికెట్ మార్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఓటమి తరువాత ఆమె పార్టీని వీడతారని ప్రచారం జరిగింది. బీజేపీలోకి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడిచింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. ఇప్పుడు వైసీపీలో అసంతృప్తి నాయకులతో చర్చలు జరిపే బాధ్యతను అప్పగించారు జగన్. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీని వీడతారని ప్రచారం సాగింది. స్వయంగా జగన్ రంగంలోకి దిగారు. ఆయనతో చర్చలు జరిపారు. అయినా సరే బాలినేని వెనక్కి తగ్గలేదు. అనుచరులతో సమావేశమై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం ప్రారంభమైంది. ఈ క్రమంలో చర్చలు జరిపేందుకు విడదల రజనీని ప్రయోగించారు జగన్. హైదరాబాద్లో బాలినేని ఇంటికి వెళ్లిన రజనీ ఆయనతో చర్చలు జరిపారు. స్వయంగా పార్టీ అధినేత చెప్పినా బాలినేని వినలేదు. అటువంటిది రజనీ మాట వింటారా అన్నది చూడాలి.